ఏదో కాంపిటీషన్ పడ్డారని చెప్పి అన్నారు. ఇంతకుముందు జరిగిన రోడ్లు కేజీటి రోడ్డు కానీ ఓవర్ రోడ్డు కానీ కరేడ్ రోడ్లో కానీ ఎస్టిమేషన్ ప్రైస్కి ఎక్సెస్ పడింది నియోజకవర్గంలో. ఈ ఎక్సెస్ అంటే నేను 26% లెస్ చేశాను నేను విగ్రహాలపేట రోడ్డు. ఈ మధ్యలో అమౌంట్ ఎవరి చేతులు మారి అని నేను అడుగుతా ఉన్నా. 26% ఎక్సెస్ 26% లెస్ చేస్తే అదే కాంట్రాక్ట్ ఎస్టిమేషన్ ప్రైస్కి 5% ఎక్సెస్ చేసి ఈ మధ్యలో అమౌంట్ ఎవరి చేతులు మారి అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇక్కడ ఎవరు పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ గురించి మాట్లాడకూడదు, ఇక్కడ ఎవరు ఏం మాట్లాడకూడదు అంటే సరే ఆ ప్రతిపక్ష పార్టీలు ఏమో మాట్లాడి అని చెప్పడానికి మీరు చెబుతారు రేపు పొద్దున. మళ్ళా మీ పార్టీ నాయకులే జైతా నిధులు అవినీతి జరిగిందని చెప్పి మోపాడు మాచారం ఛానళ్ళలో అదే చెరువు అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని చెప్పి మీ పార్టీ నాయకులే సీఎం ఆఫీసు పోయి కంప్లైంట్ ఇచ్చింది వాస్తవమా కాదా అది ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీరు ఈరోజు నిన్న ఈ రేషన్ బియ్యం కూడా మీరు ఒకసారి కూడా గమనించాలా, ఈ నియోజకవర్గంలో రేషన్ బియ్యం వ్యాపారం ఏ విధంగా జరుగుతుంది, ఎవరి కొనసాగంలో జరుగుతుంది. మొన్న ఈ మధ్య 720 బ్యాగులు పాము రోడ్లో దొరికినాయి, అది ఏమైందో కూడా తెలియదు. పార్టీ నాయకులు ఎన్ని ప్రెజర్లు పెట్టినా కూడా ఆ రోజు సబ్ కలెక్టర్ గారు అమ్మా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిక్కచ్చిగా ఎక్కడ కూడా స్వార్థం లేకుండా పనిచేసి 750 బ్యాగులు దొరకడం జరిగింది, దాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత అవి ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఒక గ్రామంలో ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ గ్రామంలోనే ఈ రీసర్క్యులేటెడ్ బియ్యం మొత్తం వ్యాపారం దమ్మా అంతా నడుస్తూ ఉంటే ఈ అధికార పార్టీ నాయకులు తెలియదా నేను అడుగుతా ఉన్నా. అంటే ఏం చెప్తా ఉన్నారు మేము ఎక్కడ అంటే ఎక్కడ పేపర్లో తీసుకొని వచ్చి అగ్రిమెంట్లు ఏమైనా చూపించాలా, ఈ అవినీతి మధ్యలో చూసి జరిగే అవినీతిని అగ్రిమెంట్లు ఏమైనా ఉంటాయా నేను అడుగుతా ఉన్నా. అంటే ఇక్కడ మీరందరూ కూడా గమనించాల, ఇక్కడ మున్సిపాలిటీలో ఒక లేఅవుట్ వేయడం జరిగింది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు, ఎవరు స్వార్థం కోసం ఖర్చు పెట్టారో కూడా మీకు తెలుసు. అంటే 10 అడుగుల డెప్త్లో ఉన్న ల్యాండ్లో మట్టి తోలి ఎంత అవినీతి జరిగిందో ఈ ల్యాండ్లో, ఈ జగనన్న లేఅవుట్లో మట్టి తోలకాల్లో ఎంత అవినీతి జరిగిందో ఉలవపాడులో కానీ కందుకూరులో కానీ మీరు అందరూ కూడా పత్రికా సోదరులకు కూడా ఇవన్నీ నేను వేగ్గా మాట్లాడటం లేదు, పత్రికల్లో ఏదైతే వచ్చిందో అదే మీ అందరూ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మీరందరూ కూడా గమనించాలి ఈ నియోజకవర్గంలో అవినీతి ఏ విధంగా ఉందనేది. నేనేం చెప్పానో ఆ రోజు నా బర్త్డే రోజు అడిగితే చెప్పా ఈ నియోజకవర్గంలో అవినీతి తారాస్థాయికి పోయింది. ఒక ఎంఆర్ఓ ఆఫీసులో రైతు సామాన్ రైతు పనిచేయించుకోవాలంటే ఒక ల్యాండ్ ఎకరాకి 10,000 నుంచి డబ్బులు ముంటేషన్కి ఇవ్వాల్సి వస్తుంది. ఈ నియోజకవర్గంలో మరి దారుణమైన పరిస్థితుంది, ఒక్కొక్క మండలానికి ఒక అమ్మోతులు వదిలిపెట్టి ఆ అమ్మోతులు ఎంఆర్ఓ ఆఫీస్ మీద పడి రైతుల్ని మధ్యలో మీడియేటర్గా వ్యవహరించి దోసుకుని తింటున్నారు ఈ నియోజకవర్గంలో చెప్పడం కూడా జరిగింది. అది వాస్తవం కూడా నియోజకవర్గంలో ఏ మండలానికి పోయినా ఒక క్వార్టర్ ఏర్పడి ఆ క్వార్టర్ ఏ విధంగా పనిచేస్తుందో మీరు అందరూ కూడా గమనించాలి. అంటే మేమేమి మాట్లాడకూడదంటే ఇంకా కూడా మేము మాట్లాడుకుండాల్సిన అవసరం కూడా లేదు. తప్పు ఎక్కడ జరిగినా కంపల్సరిగా మేము ఉంటాం. ఈరోజు ఒక సామాన్య మానవుడు ఎక్కడన్నా ఒక ట్యాక్ ఇష్యూ దొరుకుని రావాలన్నా ఒక ట్యాక్ మట్టి తీసుకొని రావాలన్నా సీజ్ చేసుకునే పరిస్థితి ఉంది. అంటే ఈ ఈ అవినీతి పనులు ఏదైతే దోసుకొని తినే వాళ్ళకైతే స్వచ్ఛందంగా సర్టిఫికేట్ ఇచ్చి దోసుకొని పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా మీరు మా సోదరులు కూడా చెబుతా ఉన్నారు ఈరోజు కోవూరు రోడ్లో ఒక లేఅవుట్ వేయడం జరిగింది. ఇప్పుడు 2020లో గర్భ కాంట్రాక్ట్ అని చెప్పి 1830 ఎకరాలకి ఒక జీవో ఇచ్చారు ఇప్పుడు ఆ రోజు. ఇదే ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో అదే సర్వే నెంబర్లో అధికార పార్టీని అడ్డం పెట్టుకొని 297 సర్వే నెంబర్లో లేఅవుట్ వేయడం కూడా జరిగింది. దాంట్లో రిజిస్ట్రేషన్ కూడా జరుగుతూ ఉంది. రిమైనింగ్ ల్యాండ్లో ఉన్న రైతులు వాళ్ళు ఏం పాపం చేశారని నేను అడుగుతా ఉన్నా. ఎవరైతే ఇప్పుడు ఏదైతే ఆ కాంట్రాక్ట్ అదే ఎవరైతే బిల్డర్ ఉన్నాడో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాడో వాళ్ళకి చేసిన సహాయం పాపం రైతులు కూడా చేసి ఉంటే ఆ రైతులు కూడా మీ పేరు చెప్పుకుని ఉండేవాళ్ళని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అంటే రైతులు అయితే మీకు తెలియాలి ఈ దీంట్లో విషయం, రైతులకైతే పాపం వాళ్ళకి ఏదో ఒక మాట చెప్పి పంపిస్తే వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం ఖర్చు పెట్టలేదు కాబట్టి వాళ్ళ పనులు కావు ఈ నియోజకవర్గం. అదే కాంట్రాక్ట్ అయితే అన్నింటి అన్ని విధాలు సహకరిస్తాడు కాబట్టి పనులు అవుతుంది ఈ నియోజకవర్గం. అన్నీ కూడా గమనించాలి. ఇంకా నిన్న లాస్ట్లో వచ్చి ఇక్కడ మనం ఇక్కడ ప్రజా బ్యాలెట్ పెడదాము, ప్రజా బ్యాలెట్లో మా పార్టీ నాయకులే మమ్మల్ని చీకొడతారని చెప్పి ఏదో
వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేని చెప్పడం కూడా జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఈ సీఎంఓ ఆఫీస్లోకి మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్ని మా మీద లెటర్లు పోయినాయో అవినీతి చేశామని, ఈ సీఎంఓ ఆఫీసు పోయి ఎన్ని లెటర్లు పోయినాయో కంకు నియోజకవర్గం ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి మీ నాయకులే చెప్పడం జరిగింది. వైసీపీ పార్టీలోనే ప్రజా బ్యాలెట్ పెడితే ఎవరు శాంక్షన్ చేయాలి అనేది కూడా తెలుస్తుందని చెప్పి ఈ పెద్దలకు నేను చెబుతా ఉన్నా. అదేవిధంగా మైకులు దొరికినాయి అని మాట్లాడారు, మైకులు ఎవరు గునియడం లేదు మాకు. దీనికి ఏం అర్హతలు స్థాయిలు ఎవరు స్థాయి ఏందో రాబోయే రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు. స్థాయిల గురించి మాట అందరం కూడా వ్యవసాయ కుటుంబాల్లో గురించి రాజకీయాల్లోకి వచ్చాం. ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో ఎక్కడ బిర్యానీ అనేది కూడా ఇక ఇక్కడి నుంచి దిగదాన్ని మాట్లాడితే ఆ స్థాయిలో ఎక్కడ వచ్చినాయి కూడా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, నియోజకవర్గ అభివృద్ధి నేను ఆ రోజు ఏం చెబుతున్నా, మున్సిపల్ మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గానికి ఏం చేశారు, మున్సిపల్ మంత్రిగా ఉంటే ఒక నియోజకవర్గానికి తీర్చిదిద్దగల కెపాసిటీ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపల్ మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీలో ఏం చేశారని నేను అడిగితే వాళ్ళకి స్థాయి లేవు అనేది, మిగిలిన భాషలు మాట్లాడేది నీకు స్థాయి ఉండి నీకు అన్ని భాషలు తెలిసినట్టు అయితే ఈ నియోజకవర్గంలో ఈ రోజు పందుకూరు మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ లేని పరిస్థితి అయ్యి ప్రజల అవసరాలు మౌలిక వస్తారు. నిన్న కూడా ఏదో పేపర్లో చూసా ట్రాఫిక్ సమస్యలతో పందుకూరు ప్రజలు అలాడిపోతా ఉన్నాను. అవి చేయాలి, అవి చేయించి అంత కాకుండా ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను ఏ నియోజకవర్గానికి తెలివితలోని రాష్ట్రానికి తెలివితలోని జీవోలు తీసుకున్నంత మీరు అందరూ కూడా ఆ రోజు మన మున్సిపల్ లేవుప్లో రాష్ట్రానికే నేను ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చానని చెప్తే ఆ సలహాలు ఏదైనా మనకు మన పనుకూరు లేవు చూస్తే తెలుసుకుంటుంది. దీనన్నిటి కూడా మన అందరం కూడా ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు వయసులు కాదు, ఎదుటివాడిని గౌరవించాలి. నేను ఎక్కడ కూడా ఈ రోజుల నుంచి ఎక్కడ కూడా అగౌరవంగా మాట్లాడేది మాకు వయసు అంటే గౌరవం ఉంది, పెద్దలంటే గౌరవం. ఇంకెంతకంటే దిగజారి మాట్లాడితే మేము ఇంకెంతకంటే దిగజారి మాట్లాడాల్సి వస్తుంది. సార్ ఒకటే చెబుతున్నా, అభివృద్ధి చేసే దాంట్లో పోటీ పడి మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాం చెప్పండి ప్రజలకు. అది ఓకే కానీ ఇవి మాట్లాడకూడదు. ఈ ప్రజలు ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో నేనేం మాట్లాడాలి, నేను చెప్పింది శాసనం. నేను ఈ మధ్య మాలకొండ కూడా పోవడం జరిగింది శనివారంలో, అక్కడ అన్నదాన కార్యక్రమం చూస్తే ఏమాత్రం ఆ రైతు తింటే కడుపులో ఇప్పుడు రాకుండా పోయే పరిస్థితి లేదు, అలా అడిగేవాడే లేదు. మీరు పత్రికా సోదరులు కూడా మీరు ఎన్ని గమనించాలి, ఒకరోజు శనివారం రోజు మాలకొండ పోయి అన్నదానం తినొస్తే అన్నదానంలో ఇప్పుడు కంపల్సరిగా కడుపు నొప్పి రావాల్సింది. అంటే ఎవరు మాట్లాడకూడదు, దాని మీద మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడ ఏకేనం చేసి మాట్లాడారు. మీరు అందరూ కూడా పత్రికా సోదరులు కూడా ఈ నియోజకవర్గంలో ఎటువంటి గౌరవించేది ఎవరు, గౌరవం లేకుండా మాట్లాడేది మీ అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పందుకూరు ప్రజలు మొత్తం ఈ 30 సంవత్సరాల్లో ఏం చేశారో ఏం చేయబోతున్నారో రేపు ఈ 4 సంవత్సరాల్లో రేపు 2024లో ప్రజలు ప్రజాతృప్తి కూడా ఆయన రెడీగా ఉన్నారని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ